वेलकम टू अवर चैनल मन तो रमेश बाबू कन्नेगंटी विदेशी व्यवहार निपुण वारे अड़े असल भारत चाइना सरहद जो असल उद्रिक्त परस्थित कारणमे दीन पे वारों चर्चिदा गुड मॉर्निंग सर नमस्ते अंड गुड मॉर्निंग सर इन भारत चाइना सरहद उद्रिक्त परस्थित नेकुनाई सुमार 20 मंदी पैगा भारत सैनिक मरणिंचारु अलागे चाइना संबंध 45 मेंबर्स चनिपोयारु असल दाड़ जारी इन चाइनीज गवर्नमेंट अंडी कम्युनिस्ट पार्टी आफ् चाइना अधिकार वाल्लु 1949 चाइना अधिकार चांग काईशेक अने व्यक्ति अकड़ अप्पुडु उन्न रोलर ने पड़गोट्टी कम्युनिस्ट पार्टी आफ् चाइना 1949 2049 వరకు ఒక 100 సంవత్సరాలకి వాళ్ళు ఒక స్ట్రాటజీ చేసుకున్నారండి గ్రాండ్ స్ట్రాటజీ చైనా ఆ స్ట్రాటజీలో భాగంగానే మనతో 1962లో యుద్ధం జరిగినా గానీ తర్వాత జరిగిన గొడవలు గానీ ఇప్పటివరకు జరుగుతున్న గొడవలు గానీ ప్రతిదానికి దానికి ఒక లింక్ ఉంది ఆ స్ట్రాటజీకి దీనికి ఇప్పుడు 2020వ సంవత్సరంలో చైనా వాళ్ళు ఎన్లార్జ్మెంట్ ఎన్సర్కిల్మెంట్ ఎంట్రాప్మెంట్ అనే ఒక మూడు విధానాల ద్వారా భారతదేశాన్ని సముద్ర మార్గం ద్వారా గానీ లేదా రోడ్ మార్గం ద్వారా గాని ఇబ్బంది పెడతానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ అంటారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని ప్రయోగించి వాళ్ళు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ ద్వారా సెంట్రల్ ఏషియా కంట్రీస్ అయిన తుర్కమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ ఈ కంట్రీస్ ని దాటుకుంటా రష్యా సారీ మన యూరప్ వరకు రోడ్ మార్గాన్ని నిర్మించాలనేది ఒక ఎత్తుగడ अभी दाने ऑलरेडी स्टार्ट एत्तुगड़े का दाख संबंध अन्नी इंफ्रास्ट्रक्चर लॉजिस्टिक्स मत कंप्लीट बेल्ट एंड रोड इनिशिएटिव चाइनीज़ प्रेसिडेंट शी जिनपिंग 2013 स्टार्ट बेल्ट एंड रोड इनिशिएटिव अंटे सामान्य मानव अर्थमेटो रोड मार्ग द्वारा समुद्र मार्ग प्रपंच तम आधिपत्या సంపాదించుకొని రోడ్డు మార్గ సముద్ర మార్గం ద్వారా వర్తక వాణిజ్య వ్యాపార అభివృద్ధితో పాటు రాజకీయంగా మిలిటరీ పరంగా చైనా నంబర్ 1 దేశం ఎదగడానికి 2049 సంవత్సరం వరకు అంటే 100 ఏళ్ళు అవుతుంది 1949 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన స్టార్ట్ అయ్యి 2049 లోపల ఇది పెద్ద స్ట్రాటజీ ఈ స్ట్రాటజీలో భాగంగానే వాళ్ళు జరుగుతున్న ఇండియా చైనా మధ్య బోర్డర్ డిస్ప్యూట్స్ అది 2017లో డోక్లామ్ దగ్గర జరిగింది తర్వాత సిక్కిం నాతుల్లా పాసు డోక్లామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్ వచ్చారు ఎందుకు ఇట్ వచ్చారంటే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే చైనాకి పాకిస్తాన్ అన్ని విధాలుగా సహకరిస్తుంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం మన భారతదేశం నుంచి ఏదైతే ఆక్రమించిందో ఆ భూభాగాన్ని చైనాకి అది ఎరచూపి చైనా నుంచి పెద్ద మొత్తంలో నిధులు ఫండ్స్ ఐ మీన్ lot of money lot of equipment lot of military equipment lot of infrastructure ani develop chestundi pakistan ante bharat desham yokka cost tho at the cost of india pakistan is trying to cash or encash the geopolitical geostrategic advantage of having pak occupied kashmir pok antam manu english avunu so danni drishtilo pettukoni manamu jagrataga undali andukane ippudu ee గాల్వాన్ వ్యాలీలో జరుగుతున్నదంతా ఈ 20 మంది మన భారతీయ పౌరులు చనిపోవటం మన తెలంగాణ నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కల్నల్ సంతోష్ బాబు గారు చనిపోవటం ఎన్ని ఏంటంటే ఆ చైనా యొక్క గ్రాండ్ స్ట్రాటజీలో భాగాలే కాబట్టి భారతదేశము హిందూ మహాసముద్రాన్ని తర్వాత పాకిస్తాన్ ద్వారా ఏర్పడుతున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు సిపిఈసి దాని మీద దృష్టి పెట్టి భారతదేశం తన ప్రతివ్యూహాన్ని పన్ని ఈ కెమికల్ బయాలజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ వెపన్స్ డిజాస్టర్స్ ని క్రియేట్ చేయడంలో వాళ్ళ చైనా అందివేశం చేయగా ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసము మనము మన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి జాతి మొత్తం భారతదేశం మొత్తం ఒక తాట మీద నిలబడి రాజకీయ పార్టీలకి ప్రాంతాలకి మతాలకి భాషలకి భిన్నంగా భారతీయులంతా ఒక తాట మీద నిలబడాల్సిన అవసరం ఆసన్నమైంది ఇప్పుడు రెండు రకాల శత్రువులను ఎదుర్కొంటున్నాం మనం ఒకటేమో అంతర్గతంగా కరోనా వైరస్ ని ఎదుర్కొంటాం అది కూడా చైనా నుంచి వచ్చింది అవును కోవిడ్-19 చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ ఇంపీరియల్ డిజైన్ 2019 అంటే చైనా యొక్క విషపూరిత సామ్రాజ్యవాద ధోరణి డిజైన్ లో భాగంగానే కరోనా వైరస్ ని వాళ్ళు రిలీజ్ చేశారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి
అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక్కటే చెప్పడం కాదు, మేము కూడా రీసెర్చ్ చేసి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున మేము చెబుతున్న మాట ఇది. తప్పనిసరిగా ఇది మ్యాన్ మేడ్, అంటే మానవుల చేత వదలబడిన వైరస్, అది వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చైనాలో. సో అది పక్కన పెడితే ఆ కరోనా వైరస్ ని ఎదుర్కోవటం ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు ఏంటంటే, మనమంతా భారత ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ కానీ అంతా కరోనాను ఎదుర్కోవటంలో కష్టపడుతున్నాం కదా మనం, దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని చైనా వాడు అవుట్ స్టాండింగ్ డిస్ప్యూట్స్, అంటే భారతదేశంతో ఉన్న సరిహద్దు ప్రాంత సమస్యల్ని జటిలం చేసి లోపలికి భారతదేశం లోపలికి చొచ్చుకురావడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. సార్ ఇప్పుడు ఒక విషయం, ఈ గాల్వాన్ లోయ ప్రాంతంలోనే దాడి చేయడానికి ఉద్దేశం ఏంటి సార్? అంటే దాడి కూడా విచిత్రం, అంటే రాళ్లతో కడ్డీలతో వీటితో దాడి చేశారట, అంటే ఎప్పుడైనా గన్స్ తో ఫైరింగ్ ఉంటుంది. సింపుల్, దానికి ఏంటంటే బుల్లెట్ ఫైర్ చేయకుండా, ఇప్పుడు కనుక బుల్లెట్ కనుక పేలిస్తే చైనా ప్రపంచంలో చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది, ఎందుకంటే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో కొట్టుకుంటుంటే చైనా సామ్రాజ్యవాద ధోరణితో అనవసరంగా పక్కనున్న పొరుగు దేశం మీద కాలు దూవుతుంది అనేది చైనాకి వ్యతిరేకంగా భారతదేశానికి అనుకూలంగా వ్యాపిస్తుంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా తెలివిగా ఒక యుద్ధ ఫిరంగని కానీ ఒక గన్నును కానీ వాడకుండా ఒక మిసైల్ని కానీ వాడకుండా రాళ్లతోనే దాడి చేపించి అది చేసి చేస్తుంది. ఈ గాల్వాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం భారతదేశానిది, గిల్గిట్ బాల్టిస్తాన్ అని ఉంది, ఈ కారకోరం హైవే అని ఉంది, ఎన్ని ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్కి గాల్వాన్ వ్యాలీలో ఎవరు ఆధిక్యత ఉంటే వాళ్ళకి ఎక్కువ బలం చేకూరుద్ది. అందుకని చైనా దీన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. అంటే సరే, ఎక్కడైతే ఇద్దరు మేజర్లు చర్చలు జరిపిన ప్రాంతంలోనే దాడి చేశారు, దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉందంటారా? తప్పకుండా. సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా నేను చెప్తుంది ఏంటంటే, పాకిస్తాన్లో మూడు ఇంపార్టెంట్ థింగ్స్ ఉండేవి మొన్నటి వరకు. ఆర్మీ, పాకిస్తానీ ఆర్మీ, తర్వాత ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాకిస్తాన్ లోపల, తర్వాత అక్కడ ఉన్న మతము అమెరికా, అంటే ఇవన్నీ వాళ్ళ మూలస్తంభాలు. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కి ఇదివరకు చేసినంత సపోర్ట్ చేయట్ల, అందుకని చైనా కొత్తగా న్యూ ఫౌండ్ లవ్, అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఒక హనీమూన్ పీరియడ్లో ఉన్నారు. అవును, హనీమూన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంటే అంతా చక్కగా హ్యాపీగానే ఉంటుంది, హ్యాపీగా కనపడుతుంది. ఆ విధంగా పాకిస్తాన్కి కొన్ని వేల, అంటే కొన్ని బిలియన్ డాలర్స్, అంటే చాలా పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలు చైనా లోన్లు ఇచ్చింది. పాకిస్తాన్లో ఎంప్లాయ్మెంట్కి కానీ, అంటే ఉద్యోగాలు కల్పనకు కానీ, అక్కడ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు నిర్మాణానికి కానీ అన్నిటికీ పాకిస్తాన్కి చైనా సహాయం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే, పాకిస్తాన్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని దాటుకుంటేనే వాళ్ళు సెంట్రల్ ఏషియాలో ప్రవేశిస్తారు. సెంట్రల్ ఏషియా కంట్రీస్ అంటే మధ్య ప్రాచ్య దేశాలు, అంటే ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాలోకి వెళ్ళి, సెంట్రల్ ఏషియాలో నుంచి అటు యూరోప్ దగ్గరికి వెళ్తానికి రోడ్డు మార్గం ద్వారా, ఇది రోడ్డు రైలు మార్గం ద్వారా సుగమం అవడానికి చైనాకి వీలుగా ఉంటుంది పాకిస్తాన్ సహకరిస్తే. అందుకని పాకిస్తాన్ సహకారము చైనాకు కావాలి. పాకిస్తాన్కి ఏం కావాలి? చైనా డబ్బులు కావాలి, చైనా యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్ కావాలి. భారతదేశాన్ని పాకిస్తాన్ ఎదుర్కోలేదు, అందుకని చైనాను అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకాలు. అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ నేపథ్యంలో చైనా అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ దాడి చేయడం ద్వారా తనపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి చేశానుకోవచ్చా? తప్పకుండా. అది కూడా ఒక మంచి ప్రశ్న. మీరు బ్రదర్, మీ పేరేంటి? నేతాజీ. నేతాజీ, నేతాజీ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. తప్పనిసరిగా ఇది, అంటే ఎందుకంటే అడిగాను సార్, అంటే తనకు తానుగా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు, అది కూడా జీవితకాలం. మంచి ప్రశ్న నేతాజీ, మంచి ప్రశ్న. షీ జిన్పింగ్ 2013 నుంచి చైనాలో ఆధిపత్యంలోకి వచ్చారు, అంటే నాయకత్వంలోకి వచ్చారు. 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అంటే ఏం లేదు మళ్ళీ, అంటే ఇంగ్లీష్ రాని, అంటే కొంతమంది సామాన్య ప్రజలకు కూడా తెలుగులో అర్థం కావడానికి తెలుగులో చెప్తున్నాను,
రైలు రోడ్డు మార్గం ద్వారా కింద సముద్ర మార్గం ద్వారా ప్రపంచంలో ఉన్న వర్తక వ్యాపార వాణిజ్య రాజకీయ రంగాలని శాసించడానికి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా దీనికి ఇంకో పేరు ఏంటంటే వన్ బెల్ట్ వన్ రోడ్ అంటే ఓబిఓఆర్ ఇనిషియేటివ్ అనేది చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ 2013లో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఆయన 67 దేశాలకు పైగా ఆల్మోస్ట్ 70 దేశాలు ఆ పథకంలో ఆ ప్లాన్లో ఆ స్ట్రాటజీ అంటే ఆ వ్యూహంలో పాలు పంచుకోవడానికి ఆయనకి మాట ఇచ్చింది, సంతకాలు కూడా పెట్టారు. ఏంటి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే మామూలుగా మీ దేశాలను డెవలప్ చేస్తానని మీకు లోన్ ఇచ్చి మళ్ళీ లోన్ మళ్ళీ వాపస్ అడగదు చైనా. ఒకసారి లోన్ ఇచ్చిందంటే ఏం చేస్తుందంటే మీ కష్టాలు నేను తీర్చాను కదా, నన్ను మీ దేశాన్ని మీ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని ఆ దేశ అధ్యక్షులు కానీ ఆ దేశ ప్రధానమంత్రులు కానీ కోరి మెల్లిగా అక్కడ పాగా వేసి ఆ దేశాన్ని మానవ వనరుల్ని అక్కడ ఉన్న మిగతా ఖనిజ సంపదను ఉపయోగించుకొని తన మార్కెట్ని పెంచుకోవటానికి మిలిటరీ పరంగా ఉపయోగించుకోవటానికి సైనిక పరంగా అది ఒక వ్యూహం అన్నమాట. ఆ వ్యూహంలో భాగంగా చాలామంది పేద దేశాలు సంతకం పెట్టినాయి. భారతదేశం మటుకి ఆ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ కానీ లేదా ఇంకో పేరు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ సంతకం పెట్టల, మనం జాయిన్ అవ్వాలా, అది చైనాకి మింగుడు పడట్లా. ఇంకోటి ఏంటంటే బ్రదర్ నేతాజీ, కరోనా వైరస్ మూలన చైనా మీద ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవటానికి ఆ వ్యతిరేకతను తట్టుకోవటానికి షీ జిన్పింగ్ చైనీస్ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే తెలివిగా కౌటిల్యుడు మనకు అర్థశాస్త్రంలో కూడా చెప్పారు ఏమనంటే మ్యాకివెల్లి అని ఒక ఇటాలియన్ రాజనీతి తత్వవేత్త కూడా చెప్పాడు, దేశంలో అల్లకల్లోలం ఉన్నప్పుడు ఆ దేశ రాజు ఆ దేశ ప్రజల యొక్క మనస్సుని కానీ దృష్టిని కానీ మరల్చడానికి విదేశీ శక్తుల మీద విదేశీ శక్తులు దండయాత్ర చేస్తున్నాయి అని చెప్పిస్తాడు, నమ్మబలికిస్తాడు జనాలని, ఏకాటిగా వస్తారు. ఈ స్ట్రాటజీని షీ జిన్పింగ్ అద్భుతంగా వాడుకుంటా కరోనా టైంలో మనం అందరం బిజీగా ఉన్నాం కదా మనం బతకడానికి, దీన్ని చక్కగా వాడుకుంటా అతను తెలివిగా నేతాజీ ఏం చేశాడంటే ఆయన అవుట్స్టాండింగ్ డిస్ప్యూట్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారంటే శాశ్వతంగా పరిష్కారం కానీ చాలా సమస్యలు ఉంటాయి అంటే బాగా ఇసుకిస్తూ ఉంటాయి ఆ సమస్యల్లో ఈ బోర్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా 3488 కిలోమీటర్లు 3488 కిలోమీటర్స్ ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బోర్డర్ భూభాగం విత్ చైనా. భారతదేశానికి చైనాకి మధ్య 3488 కిలోమీటర్ల పొడవున లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి అంటారు అనేది ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటేనేమో అది ఇండియా పాకిస్తాన్ మధ్య ఉంది. ఇండియా పాకిస్తాన్ మధ్య బౌండరీ లైన్ ఎంత తెలుసా, 3323 కిలోమీటర్లు 3323 కిలోమీటర్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, బిట్వీన్ ఇండియా అండ్ చైనా 3488. సో ఈ ఎల్ఏసీలో వివాదాలు సృష్టించి మెల్లిగా పాకిస్తాన్తో కలిసి ఇండియాని నొక్కటానికి ప్లస్ అతని మీద వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత నుంచి కాపాడుకోవడానికి తను తాను షీ జిన్పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుంచి రావచ్చు వ్యతిరేకత, లేదా ప్రజల నుంచి రావచ్చు, లేదా ప్రపంచ దేశాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది ఆయన మీద వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో కూడా ఏమని, చైనానే కారణము ఈ కరోనా వైరస్ను ఉపయోగించింది, చైనానే, మీరే దీనికి జిమ్మెదారి బాధ్యత రెస్పాన్సిబిలిటీ అనేది అతని మీద ఒత్తిడి పెంచుతుంది. టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రెషర్స్ చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ఎ నెగటివ్ సెన్స్ యూజింగ్ హిస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్ట్రాటజీ అండ్ ఆల్సో ద ప్రజెంట్ స్టాండ్ ఆఫ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇస్ ఎ రిజల్ట్ ఆఫ్. సార్ ఇంకొక డౌట్, మీరు విదేశీ రంగంలో చాలా అవగాహన వ్యక్తిగా అడుగుతున్నాను సార్, అంటే ఇప్పుడు చైనా మార్కెట్ భారత్ చాలా ఎక్కువగా ఉంది, మ్యాక్సిమం చైనా మార్కెట్ భారతే మెయిన్, అలాంటి మార్కెట్ ఉన్న భారత్ పై అటాక్ చేయడం ద్వారా చైనా ఏం సాధిస్తుంది అసలు? భారతదేశం చాలా పెద్ద మార్కెట్ కదా చైనాకి, భారతదేశంతో యుద్ధం చేయడం వలన చైనాకు ఒరిగేది ఏంటి, నష్టపోద్ది కదా అని. మీకు ఒక విషయం తెలుసా చెప్పండి సార్, ప్రపంచ మార్కెట్లు అంటే చైనాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తుంది చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, అవును, ఉత్పత్తి మార్కెట్. దాంట్లో పోల్చుకుంటే భారతదేశానికి ఓన్లీ 2% తమ్ముడు, ఓన్లీ 2% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కమింగ్ టు చైనా, కమింగ్ టు ఇండియా ఫ్రమ్ చైనా.
when compared to the world economy lo total world economy ని చూసినప్పుడు అర్థమైందా సో మనం మన వైపు నుంచి చూసినప్పుడు మనకి పెద్దదిగా కనబడుతుంది ఏది చైనా ఉత్పత్తులు ఎక్కువగా భారతదేశానికి వస్తున్నాయి అని కానీ చైనా వైపు నుంచి చూసినప్పుడు చైనాకు ఉన్న వ్యాపార సామ్రాజ్యంలో భారతదేశం యొక్క షేరు చిన్న తుకడ సో చైనాకి ఒరిగేది ఏమి లేదు భారతదేశం కొనపోయినా చైనా అంటే సరే ఇంకో 1962 లో